నాయకులు, మాజీ శాసనసభ్యులు గంటా మొదలయ్య గారికి, అదేవిధంగా మన అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి సంఘ నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులకు ముత్తారెడ్డి గారికి, అదేవిధంగా మన జంగారెడ్డిగూడెం రాష్ట్ర సెక్రటరీ శేషు గారికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. పంచాయతీ ఎన్నికల్ని ఏ విధంగా అయితే గ్రామాల్లో మనం ఎదుర్కొంటామో ఆ బాబతగా ప్రతి గ్రామం కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీ దగ్గర ఉన్నటువంటి రెండు ఓట్లు కూడా సైకిల్ మీద ఎగిరింది కాబట్టి ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్ లేదు. మరి మీరందరూ కూడా ఏ విధంగా కష్టపడతారనేది ఓట్లు రూపంలో చూపించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అభ్యర్థి ఎవరిని తెచ్చినా ఎవరికిచ్చినా మరి పదిహేను వర్గానికి ఉంది. ఆ విషయాన్ని మరలా మీరే తిరగరాసి తప్పనిసరిగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున మురళి గారు తక్కువ మాట్లాడి మావడం రాకపోవాలన్నాడు కాబట్టి మరి సమయభావం అయిపోయింది. మాగంటి బాబు గారు కూడా రేపటి నుంచి మా అందరికి కూడా బీఫామ్ చూపించి మనతో పాటు పాల్గొంటారు. రేపొద్దున మరి ఎవరైతే వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ లీడర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదే ఆహ్వానంగా మీ అందరికి కూడా తెలియపరుస్తా ఉన్నాను. తప్పనిసరిగా మేమందరం కూడా మీరందరం కూడా పొద్దున బాబు గారు ఆయన బాబు గారిని కూడా నామినేషన్ రమ్మని పిలుద్దామని నేను సమయంలో మీరు మీరే పార్టీ మిమ్మల్ని ఎవరిని కూడా ఎవరైనా కొత్త వారు వచ్చినా మీకు ఇచ్చేటువంటి గౌరవం మీకు ఇచ్చేటువంటి మర్యాద ఎక్కడ ఎవరికి ఏ లోపం జరిగినా మేమున్నాం మీ అనుమానం చెప్పి ఈ సందర్భంగా మన ఏ రకమైనటువంటి నరకాన్ని వాళ్ళు చూపించారో వాళ్ళు చూపించినటువంటి నాయకులందరికీ కూడా అట్టుకట్టున్నారు పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీరు కసిగా పనిచేస్తేనే అలాంటి అవకాశం మనకు వస్తుంది. ఆ అవకాశం కోసం మీరు ఈ నెల రోజులు కూడా కృషి చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క నాయకుడి మీద కార్యకర్త మీద ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నాయకత్వం ఏ విధంగా నడుపుతుందో ఆ రకంగా మీరు నడిచి సరైనటువంటి మరి పోటీ పడి అన్ని మండలాలు కూడా మంచి మెజారిటీతో ఇవాళ మాగంటి బాబు గారు మనతో పాటు కలిసి వచ్చేచ్చాము. కానీ ఏలూరు నుంచి ఇక్కడికి రావడానికి 4 గంటలు పడుతుంది. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటూ కూడా కొంతమంది